निन्ना राष्ट्र मंत्री हरीश राव गारु गौरव शासन सभनु यावत् राष्ट्रान्नि कूडा तप्पु पट्टि अंटे तप्पु दोव पट्टिंचिनंदुकु ప్రజలకు తప్పుడు సమాచారం ఆ సభ ద్వారా ఇచ్చినందుకు మొట్టమొదటగా హరీష్ రావు గారిని క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. శాసనసభ సాక్షిగా గౌరవ ఎంపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గారి మీద పచ్చి అబద్ధాలు మాట్లాడటాన్ని తీవ్రంగా నేను ఖండిస్తా ఉన్నా. నిన్న అసెంబ్లీలో హరీష్ రావు గారు మాట్లాడినటువంటి మాటలు విన్నాక ఒకటే మాట చెప్పాలి, ఏమాత్రం సిగ్గు శరము లజ్జ ఉన్న ఈ రాష్ట్రాన్ని ఆయన అంటే హరీష్ రావు, నీవు, నీ మామ, నీ కుటుంబం ఈ రాష్ట్రాన్ని దోచుకుతింటూ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడుకున్నటువంటి బీజేపీని మన పార్టీ అధ్యక్షుని తిడుతున్నామంటే ఏమాత్రం కూడా సిగ్గు శరం లేనటువంటి ప్రజానాయకులు ఎక్కడన్నా ఉంటారు అంటే అది తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మీలాంటి వారే అని చెప్పడానికి ఏమాత్రం కూడా సంకోచం లేదు. ఆయనకు సభ సాంప్రదాయాలు తెలియవా? ఆయన శాసనసభ వ్యవహారాల మంత్రి కూడా చేసింది. సభలో లేనటువంటి వ్యక్తి పేరు ప్రస్తావించడం సభ యొక్క సాంప్రదాయం కాదని తెలియదు ఆయనకు? ఆ మాత్రం ఇంగిత జ్ఞానంలో లేనటువంటి సిగ్గుమాలైనటువంటి మాటలు మాట్లాడడానికి సభను తప్పుదోవ పట్టించడానికి ఏమాత్రమైన ఇంగిత జ్ఞానం ఆ మంత్రికి ఉందా అని చెప్పి సందర్భాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎప్పుడు కూడా అసెంబ్లీ సెషన్లు జరిగి వస్తున్నాయంటే చాలు, దాంట్లో మొత్తం అబద్ధాలు తప్ప నిజాలు చెప్పడం అనేది వీళ్ళకు చరిత్రలే, నిజం చెప్పే చరిత్ర ఈ పార్టీకి లేనేలేదు. టీఆర్ఎస్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి కేవలం అసెంబ్లీ సెషన్ వచ్చిందంటే చాలు, అసెంబ్లీ సెషన్లో ప్రజలను, తెలంగాణ రాష్ట్రాలలో ప్రజలను ఏ విధంగా తప్పుదోవ పట్టియాలి, ఏ విధంగా ప్రజల్ని మోసం చేయాలి, సభలో ఎన్ని అబద్ధాలు చెప్పినా నిజమైపోతేటటువంటి ఒక భ్రమల టీఆర్ఎస్ పార్టీ ఉంది ఈరోజు. వాళ్ళ నిజంగా సభలో ఎవరన్నా తప్పుదోవ పట్టిస్తున్నప్పుడు సభ్యులు, సభ అంటే అధికార పక్షం ముఖ్యంగా సభను తప్పుదోవ పట్టిస్తున్నప్పుడు సభ్యులకు సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇవ్వాలంటే కూడా ఒక ప్రివిలేజ్ కమిటీ లేదు ఇప్పటిదాకా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో, అసెంబ్లీలో. ఇది ఏమంటే టీఆర్ఎస్ మార్క్ సభ అని చెప్పొచ్చు, ఎందుకంటే వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట. వాళ్ళు చెప్పిందే వాస్తవం, వాళ్ళు చెప్పిందే సత్యం, వాళ్ళు అబద్ధాలు చెప్పరు పాపం, వాళ్ళు చెప్పేదే నిజమైనటువంటి విధంగా తెలంగాణ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారంటే తెలంగాణ ప్రజలకంతా కూడా మీ యొక్క బండారం, మీ యొక్క బండారం పూర్తిగా అర్థమైపోయింది. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అంటేనే ఒక అబద్ధాల పుట్ట, అబద్ధాలు తప్ప వాస్తవాలు చెప్పరు. అసలు బండి సంజయ్ గారు రాసిన లేఖ ఈ మంత్రి చదివిండా? లేకుంటే ఎవరో ఎవరో చెప్తే పాపం వాళ్ళ మామతోనం మార్కులు వేపించుకోనికి చదివిండా? వాళ్ళ మామతోనం మార్కులు వేయించుకొని ఇంకా మాట్లాడిండా? వాటర్ తీసుకురా.
లేఖలు ఏముందో చెప్తే మీ తలకాయ ఎలబెట్టుకుంటారు కూడా తెలియదు. లేఖలు అనేటువంటి విషయాలన్నీ కూడా శాస్త్రాలలో ప్రస్తావించడం నీ నీచ రాజకీయ ధోరణికి దివాన కోరతానికి నిదర్శనం అని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. కృష్ణానది పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడుతున్నటువంటి అక్రమ ప్రాజెక్టులను ఆపలేక ఆపేటటువంటి సామర్థ్యం లేక ఒక అసమర్థమైనటువంటి సర్కారు మీది రాయలసీమను రతలాన సీమను చేస్తా అని చెప్పొచ్చినటువంటి మహాగణుడు కేసీఆర్ గారి యొక్క రాష్ట్రభక్తి గురించి ఇంకా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. వారి కట పాపం మా కట రాష్ట్రం మీద భక్తి లేదట పాపం వీళ్ళకి చాలా భక్తి ఉందంట. మీ భక్తి ఏం భక్తి అయ్యా? తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకునే మీ భక్తి? తెలంగాణ ప్రజల ధనాన్ని దోచుకోవడమే మీ భక్తి? ప్రాజెక్టుల పేర్ల మీద అడ్డదోలుగా అంచనాలు పెంచి ఆ అంచనాల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతూ లక్షల కోట్లలో ప్రాజెక్టులు అంచనాలు పెంచి వేల వేల కోట్లలో మీరు దోపిడీ చేస్తూ ఉంటే దాని గురించి ప్రశ్నిస్తే మీకు కడుపు మంటనా? ఎందుకయ్యా మీకు కడుపు మంట? ఎక్కడయ్యా మాకు రాష్ట్రభక్తి మా దగ్గర లేకుండా మీ మీ కళ్ళ కనపడింది ఎక్కడ చెప్పండి? అంటే మీరు చేస్తున్నటువంటి దోపిడీ ప్రశ్నించకూడదు. ఈరోజు ఆయన మాట్లాడుతున్న స్వరాష్ట్ర భక్తి ఉందని పాపం ఆయనకు. ఆంధ్రప్రదేశ్లో కృష్ణ నది ప్రాజెక్టు కడుతుంటేనేమో నోరిప్పరు. ప్రాజెక్టులు అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడుకొని ప్రాజెక్టులు ప్రారంభమయ్యేదాకా ఈ ముఖ్యమంత్రికి సోరి లేదు. దాన్ని ఆపాలని చెప్పి ఎట్టి పరిస్థితిలో తెలంగాణకు నష్టం జరుగుతుంది, ముఖ్యంగా పాలమూరు జిల్లాకు నష్టం జరుగుతుందని మేము గగ్గోత పెడితే అప్పుడు ముఖ్యమంత్రికి సోరి వచ్చింది. ఇదా మీ రాష్ట్ర భక్తి? ఇదా మీ తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి భక్తి? ఏం చెప్పిండు గతంలో ఒకసారి గుర్తు చేసుకోమని మీ మామని కేసీఆర్ని?